వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎం టీ లాజిక్స్ ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో టాప్ టెన్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం టైం వేస్ట్ చేయద్దు సరే రెనవబుల్ నాన్ రెనూబుల్ ఎనర్జీ రీసూసి ఖచ్చితంగా అడుగుతాడు ఇది బాగా నేర్చుకోవాలి ఓకే డామ్ష్యూర్ క్వశ్చన్ అనేది అదేవిధంగా రెండో క్వశ్చన్ యూనిట్ టూ చూసుకుందాం ఎక్కడ ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ మీద ఎఫ్సై రాయమంటాడు ఎయిర్ పొల్యూషన్ మీద ఎస్ఐ రాయమంటాడు ఫైవ్ మార్క్స్ లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇస్తాడు యూనిట్ త్రీ చూసుకుందాం ఖచ్చితంగా ఇక్కడ మీకు వాటర్ పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తాం బిఓడి సి అడుగుతాడు ఈ రెండు క్వశ్చన్స్ నేర్చుకోవాల్సిందే ఓకే యూనిట్ ఫోర్ చూద్దాం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద రాయమంటాడు అదేవిధంగా టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈ మూడు ఇస్తాడు ఓకే సో నేను మీకు టెన్ క్వశ్చన్స్ చెప్తాను కదా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ మూడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి లేవా ఉన్నాయి లేవా ఎక్స్ట్రా క్వశ్చన్స్ టైం వన్ వీక్ టెన్ డేస్ ఉంటే ఇవి చదవండి లేదు రేపే రేపే ఎగ్జామ్ అంటే ఈ రెండు ఖచ్చితంగా చదవా ఓకే సో ఈ టాప్ టెన్ క్వశ్చన్స్ మీరు ఫాలో అయితే ఈజీగా పాస్ అయిపోతారు మ్యాటర్ ఏం కాదు ఓకే సో ఈ మొత్తం క్వశ్చన్స్ కలిపి మీకు ఐదు యూనిట్లో ఇరవై క్వశ్చన్లు ఉంటాయి దాదాపు ఈ ఇరవై క్వశ్చన్ సంబంధించి పీడిఎఫ్లు క్లాస్లు మోడల్ పేపర్స్ అన్ని యాప్లో ఉన్నాయి చెక్ చేసుకోండి యాప్ నేమ్ డిఎం టీ లాజిక్ ప్లేస్టోర్లో ఉంటే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేశాక రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయ్యాక ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఇలా కనిపిస్తుంది ఐదో సెమ్ మీద క్లిక్ చేయండి కోర్స్ కోర్సులు అన్ని స్క్రోల్ చేయండి ఇక్కడ చూడండి మీకు ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ కనిపిస్తుంది ప్రైస్ ఎంత ఉంది ఫార్టీ నైన్ మీరు ఏ యాప్ అయినా చూసుకోండి ఏ ఛానల్ అని చూసుకోండి మీకు ప్రతి కోర్సు తొమ్మిది వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉంటుంది మీరు ఏ ఛానల్ అని చెక్ చేసుకోండి సో మీరు అన్నీ చెక్ చేశాక ఇక్కడ మీకు ఈ నలభై తొమ్మిది రూపాయలకి పీడిఎఫ్లు క్లాసులు మోడల్ పేపర్లు టాప్ టెన్ క్వశ్చన్స్ ఆన్సర్లు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇక్కడ ఓకే అనిపిస్తేనే తీసుకోండి ఒక్కరోజు ముందు తీసుకున్నా పర్లేదు ఒక్క గంట నెల రెండు గంటలు కూర్చొని చదివితే పాస్ అయిపోతారు పెద్ద మ్యాటర్ ఏం కాదు ఫార్టీ నైన్ రూపీస్ కోసం ఆలోచించొద్దు నెక్స్ట్ సెమిస్టర్ నుంచి సిలబస్ మారే అవకాశం ఉంటుంది మరలా ఫిఫ్త్ సెమికి సో అప్పుడు మీరు ఇబ్బంది పడతారు లాగ్ అనేది ఉంచుకోవద్దు ఓకే సరే యూనిట్ ఫైవ్ చూసుకుందాం యూనిట్ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మీకు బయోడైవర్సిటీ మీద అడుగుతాడు ఎక్కువ సిస్టమ్ మీద అడుగుతాడు ఈ రెండు క్వశ్చన్స్ చదవాలి ఈ టాప్ టెన్ క్వశ్చన్స్ మీద చదివితే ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఈజీగా పాస్ అయిపోతారు ఓకేనా సో అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ